ఆత్మనిర్భర్ ప్యాకేజీ కాలం చెల్లింది ఇరవై లక్షల కోట్ల ఉద్దీపన ఆశించిన ఫలితాలు అందలేదు రాష్ట్రాలకు అదరవ పప్పుల కోసం పదిహేను శాతమే విడుదల అంటే మొత్తం ఇరవై లక్షల కోట్లలో పదిహేను శాతం మాత్రమే విడుదల చేశారు లోపలికి కొంచెం కంటెంట్ మీకు చదివినిపిస్తా కరోనా దెబ్బతిరిన ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు గతేడాది మే రెండు వేల ఇరవైలో ప్రకటించిన చారిత్రక ఇరవై లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ సంతృప్తికర ఫలితాలు అందించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఎవరు చెప్పారు కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఈ ప్యాకేజీ గడువు మార్చి రెండు వేల ఇరవై ఒకటితోటి ముగిసిపోయింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఈ సంవత్సరం మార్చిలో ముగిసిపోయింది రాష్ట్రాలకు అదనపు అప్పుల కోసం పదిహేను శాతమే విడుదలయ్యాయని తెలిపింది ఎవరు చెప్పారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దీంతో చారిత్రక ఆర్థిక ప్యాకేజీ ప్రయోజనాలు ఏంటో తేట తెల్లం అయ్యాయని పూణేకు చెందిన వ్యాపారవేత్త ప్రపుల్ సర్దా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది ఈ ప్రఫుల్ సరదా అంటాయినా ఏమయ్యే ఇరవై లక్షల ప్యాకేజీ ప్రకటించినారు కదా దాని సంగతి ఏందని అడిగితే స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే సరిగా దీనివల్ల ఫలితాలు ఏం రాలేదు కేవలం పదిహేను శాతం మాత్రమే విడుదల చేసినాం దాంట్లో కూడా రాష్ట్రాలకు అప్పుల రూపంలో విడుదల చేసినాం అని చెప్పారు ఇది అసలు ముచ్చట ఇరవై లక్షల కోట్ల ప్యాకేజ్ ఏమైందని ప్రశ్నిస్తుండగా గడువు ముగిసిపోయిన ఆరు నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వం జవాబిచ్చింది అంటే ఆయన అంతకుముందుకే ఎవరు ప్రఫుల్ సర్దా అంటే ఆయన ఆరు నెలల కింద పెట్టిన ఆర్టీఐ పిటిషన్కు ఇప్పుడు సమాధానం వచ్చింది ఇది భారతీయులను మోసం చేసాడు అవునా కాదా చూసిరు కదా ఆనిముత్యం లాంటి ఆత్మనిర్భర భారత గుట్టు లోగుట్టు పదిహేను శాతమా అమ్మమ్మమ్మమ్మమ్మ ఎంత ప్రచారం చేసుకున్నప్పుడు ఇరవై లక్షల కోట్లు అంటే ఆహా మోడీ ఓహో మోడీ ఆహా బీజేపీ ప్రభుత్వం ఓహో బీజేపీ ప్రభుత్వం అసలు గుట్టేంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం సమాధానం ఏం చెప్పింది పదిహేను శాతం కేటాయించడం అది కూడా రాష్ట్రాలకు అప్పురూపర్లేనట సిగ్గుండాలి కదా కొంచెమన్నా సిగ్గు అనిపించాలి కదా ప్రచారాల కోసం కాదు కదా దేశమంతా కరోనా పాండమిక్లా వణుకుతుంటే తొట్టే దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు ఇరవై లక్షల కోట్లు ప్రకటించింది మాకు ఏమైనా ఉపయోగపడుతుందేమని చెప్పేసి ఎంత ఆశపడ్డాం మనం జనాల్ని మోసం చేశారు కదా ఇది దీని మీద మీ కామెంట్ ఏంది వీడియో కింద తప్పకుండా అది